సాధారణంగా రైతులు ఖరీఫ్, రబీ పంట కోతలు పూర్తయ్యాక తిరిగి వర్షాకాలం వచ్చేంత వరకు భూమిని దున్నకుండా అలానే వదిలేస్తుంటారు. ఇలా వదిలివేయటం వల్ల కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, ఇతర పోషకాలను గ్రహించి భూమిలో సత్తువ లేకుండా చేసి నిర్వీర్యం చేస్తాయి. దీనివల్ల భూసారం తగ్గిపోవడమే కాదు, భూమి లోపలి పొరల నుంచి నీరు కూడా ఆవిరవపోతుంటుంది. ఏప్రిల్, మే మాసాలు పండ్ల తోటలు, కూరగాయ పంటలు మినహా మిగతా భూములన్నీ ఖాళీగా ఉంటాయి. ఈ కాలంలో అడపాదడపా కురిసే వర్షాలను సద్వినియోగం చేసుకోవాలంటే సుమారు 9 అంగుళాల వరకు లోతు దుక్కులు చేసుకోవాలి. ఫలితంగా వర్షపు నీటిని ఒడిసి పట్టుకునే అవకాశంతో పాటు మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మరి లోతు దుక్కుల వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం దాదాపుగా అన్ని పంటలు చివరి దశకు చేరుకున్నాయి. పంట కోతల అనంతరం మళ్లీ రాబోయే ఖరీఫ్ సీజన్ వరకు పొలాలన్నీ ఖాళీగా ఉంటాయి. ఎలాగైతే ఖరీఫ్లో విత్తే పంటల గురించి, మేలు రకాల గురించి వివరాలు సేకరించి పెట్టుకుంటామో అదేవిధంగా ఇప్పటినుంచే పొలాలను దున్ని సిద్ధం చేసుకుంటే మున్ముందు మంచి ఫలాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో అడపాదడపా కురిసే జల్లులను భూమిలో ఇంకేటట్లు చేయటానికి ప్రత్యేకమైన పనిముట్లు ఉపయోగించి నేలను వాలుకు అడ్డంగా లోతుగా దున్నుకోవాలి. తొలకరి వర్షాలకు ముందే కనీసం 2-3 సార్లు దున్నినట్లయితే వేసవి దుక్కుల వల్ల కలిగే ప్రయోజనాలను సమర్థంగా వినియోగించుకోవచ్చు. పొడవైన వేరు వ్యవస్థ కలిగిన కందిలాంటి పంటలకు 25-30 సెంటీమీటర్లు, మధ్యస్థ వేరు వ్యవస్థ కలిగిన మొక్కజొన్న లాంటి పంటలకు 15-20 సెంటీమీటర్ల వరకు లోతు దుక్కులు చేసుకోవాలి. మెట్టభూముల్లో, సాధారణంగా ఎర్ర నేలల్లో లోపల గట్టి పొర ఏర్పడటం వల్ల వేరు వ్యవస్థ సరిగా అభివృద్ధి చెందదు. అలాంటి నేలల్లో చిసెల్ నాగలితో 60 సెంటీమీటర్ల లోతులో నేలను దున్ని లోపలున్న గట్టి పొరలను తొలగించవచ్చు. దీనివల్ల ఎక్కువ వర్షపు నీరు లోపలి పొరల్లోకి ఇంకటమే కాకుండా తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 2-3 సంవత్సరాలకిలా ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. సేద్యానికి ఉపయోగించే గొర్రు, గుంటక, దంతె వంటి పరికరాలు 3-5 అంగుళాల లోతు వరకు నేల లోపలికి చొచ్చుకుని పోతాయి. ఈ పరికరాలను ఉపయోగించి పదే పదే సేద్యం చేయటం వల్ల నేల లోపల 3-5 అంగుళాల లోతులో గట్టి పొర ఏర్పడుతుంది. అందువల్ల నేలకు నీటిని పీల్చుకునే శక్తి తగ్గుతుంది. దీనివల్ల మొక్కల వేర్లు ఎక్కువ లోతుకు పోలేక భూమి లోపలి పోషక పదార్థాలు, నీరు, ఇతర ఖనిజ లవణాలను అందుకోలేక పంటలు ఆరోగ్యంగా ఎదగవు. తద్వారా దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదే లోతు దుక్కులు చేసుకున్నట్లయితే గట్టి పొరలు తొలగిపోయి భూగర్భజలాలు పెరుగుతాయి. నేల కోత అరికట్టబడి భూసారం కూడా పరిరక్షించబడుతుంది. వర్షాధార పంటల్లో తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు పంట వేర్లు లోతుగా ఉండటం వల్ల నేల లోపలి పొరల్లోని తేమను గ్రహించి బెట్టను తట్టుకునే శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం చివరి దశలో ఉన్న పంట కోతల తర్వాత నేలపై మిగిలే మోళ్లు, కలుపు మొక్కలు, పంట వ్యర్థాలన్నీ లోతు దుక్కి చేసినప్పుడు నేలలో కలిసి కుళ్ళిపోతాయి. అందువల్ల నేలలో సేంద్రియ కర్బన శాతం, పోషక పదార్థాలు పెరిగే అవకాశం ఉంది. పంటలు సాగులో ఉన్నప్పుడు ఆశించిన పురుగులు, తెగుళ్లను కలిగించే శిలీంధ్ర బీజాలు పంట లేనప్పుడు భూమిలో మిగిలిపోతాయి. సాధారణంగా చెరుకు, వేరుశనగను ఆశించే వేరుపురుగులు, కంది, అపరాల పంటలను ఆశించే లద్దెపురుగు, పచ్చపురుగులు, అలానే వరిని ఆశించే కాండం తొలుచు పురుగుల కోసస్థ దశలు కోతల అనంతరం దుబ్బుల్లో ఉంటాయి. తొలకరి వర్షాల తర్వాత ఇవి కోసస్థ దశ నుంచి బయటకు వచ్చి పంట విత్తిన తర్వాత పంటలకు నష్టం కలుగుచేస్తాయి. వేసవిలో లోతు దుక్కులు దున్నినప్పుడు లోపలి పొరల్లో ఉన్న పురుగులు, కోసస్థ దశలు, శిలీంధ్ర బీజాలు బహిర్గతం కావటం వల్ల ఎండవేడికి చనిపోతాయి. అంతేకాక దుక్కిలో బయటపడిన గుడ్లు, ప్యూపాలను పక్షులు తిని నాశనం చేస్తాయి. కాబట్టి సమగ్ర సస్యరక్షణలో భాగంగా వేసవి దుక్కులను తప్పనిసరిగా చేసుకోవాలి.
వేసవిలో లోతు దుక్కులు చేయటం వల్ల కలుపు మొక్కలు, వాటి అవశేషాలు, విత్తనాలు నశిస్తాయి. సాధారణంగా తుంగ, గరిక, పార్థీనియం వంటి మొండిజాతి కలుపు మొక్కలు అన్ని రకాల భూముల్లో పెరిగి పంట మొక్కలతో పోటీపడి సమస్యాత్మకంగా తయారవుతుంటాయి. వీటి వేర్లు, దుబ్బులు నేలలో బాగా విస్తరించి ఉండటం వల్ల నివారణ కష్టతరంగా మారుతుంది. ఇటువంటి తుంగ మొక్కలను పైపైన దున్నటం వల్ల నివారించటం సాధ్యపడదు. వేసవిలో లోతు దుక్కి చేసినప్పుడు ఈ కలుపు వేర్లు, దుంపలు పెకిలించబడి ఇప్పుడుండే అధిక ఉష్ణోగ్రతలకు నశిస్తాయి. అంతేకాక నేలపైకి వచ్చిన వేర్లు, దుంపలను ఏరి వీటిని నివారించవచ్చు. తద్వారా తర్వాత వేయబోయే పంటల్లో కొంతవరకు పెట్టుబడి భారం తగ్గి రైతుకు లాభసాటిగా ఉంటుంది.